మహాభారతం. పాండవుల కథలో సరైన మార్గాన్ని అనుసరించిన మంచి ఆత్మలు వారి జీవితంలోని ప్రతి ప్రయాణంలో శ్రీకృష్ణుని కలిగి ఉన్నారు. తమ వైపు మంచి ఉన్నవాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు, మరియు తప్పు చేసేవారు నరకానికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఫలితం భిన్నంగా ఉంది. పాండవులు నరకంలో ముగుస్తుండగా కౌరవులు స్వర్గంలో ముగించారు. ఈ ప్రపంచంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్న పాండవులు పాలించే హక్కులను కోల్పోయారు. చివరికి వారి బంధువులైన కౌరవులతో పోరాడారు. వారి జీవితం నరకంలో ముగుస్తోంది. తమ బంధువులను అణచివేసి వారి రాజ్యాన్ని, వారి హక్కులను స్వాధీనం చేసుకున్న కౌరవులు సంతోషంగా జీవించారు. వీరి జీవితం స్వర్గంలో ముగుస్తుంది. కౌరవులు స్వర్గంలో ఎందుకు స్థానం పొందారు? పాండవులు నరకంకు ఎందుకు వెళ్ళారు అనే గందరగోళ ప్రశ్న ఈ వీడియోలో వివరించబడింది. పంచపాండవులు హస్తినాపుర రాజ్యాన్ని 36 సంవత్సరాలు పరిపాలించారు మరియు మంచి పేరు, కీర్తిని పొందారు. వారు ధర్మబద్ధమైన రాజ్యాన్ని స్థాపించారు. ఒకరోజు వారందరూ ప్రపంచాన్ని త్యజించాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. ద్రౌపది మరియు పాండవులు స్వర్గం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు, ద్రౌపది వారి ప్రయాణంలో మరణించారు. మరియు యుధిష్ఠిర మాత్రమే సజీవంగా స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడి మరణం తర్వాత పాండవులు రాజ్యం మరియు సంపద అంతా అక్కడే వదిలేశారు. వారు తమ సజీవ శరీరంతో స్వర్గానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక కుక్కతో పాటు తమ ప్రయాణాన్ని ఒక దిశలో ప్రారంభించి నిరంతరం నడుస్తూ హిమాలయాలకు సమీపంలో చేరుకున్నారు. వారు నిరంతరం నడుస్తూ సుమేరు పర్వతాన్ని చూశారు. సుమేరు పర్వతాన్ని దాటేటప్పుడు ద్రౌపది పర్వతం నుంచి జారి పడిపోయి మరణిస్తుంది. ఆ తర్వాత సహదేవుడు, ఆ తర్వాత నకులుడు, ఆ తర్వాత అర్జునుడు, ఆ తర్వాత భీముడు, ఇలా ఒక్కొక్కరిగా మరణిస్తారు. యుధిష్ఠిర వారి మరణాలకు కారణమైన ప్రతి ఒక్కరి వైఫల్యాలను వివరిస్తాడు. సుమేరు పర్వతాన్ని దాటేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు పాండవులు సోదరులు చనిపోవడం ప్రారంభించారు. మొదట ద్రౌపది చనిపోతుంది. ధర్మరాజు అభిప్రాయ ప్రకారం ద్రౌపది మరణించింది, ఎందుకంటే ఆమె 5గురు పాండవ సోదరులను వివాహం చేసుకున్నప్పటికీ అర్జునుడితో పాక్షికంగా ఉండేది. అందరి మరణం తర్వాత యుధిష్ఠిర ఒకడు మాత్రమే కుక్కతో పాటు స్వర్గపు తలుపు వద్దకు చేరుకున్నాడు. మొదట యుధిష్ఠిరను నరకానికి తీసుకెళ్లారని, ఆ స్థలం మొత్తం దుర్వాసనతో నిండి ఉంది మరియు రక్తం ప్రవహిస్తోంది. అక్కడ తన సోదరులను చూస్తాడు. తరువాత అతన్ని స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ కౌరవులు ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు యమధర్మరాజు యుధిష్ఠిరతో, ఎవరు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లాలో నిర్ణయించుకునేది మీరు కాదు. వారు తమ కర్మలను మాత్రమే తగిన మూల్యం చెల్లిస్తున్నారు. వారు తగినంత బాధపడిన తర్వాత స్వర్గానికి పంపబడతారు అని అన్నారు. ఈ సమాధానంతో యుధిష్ఠిరుడు సంతృప్తి చెందలేదు. ఈ గొప్ప యుద్ధానికి కారణమైన చాలామంది ప్రాణాలు తీసిన కౌరవులు స్వర్గంలో ఎందుకు ఉన్నారు, నరకంలో ఎందుకు లేరు అని యుధిష్ఠిర యముణ్ణి ప్రశ్నించగా, పూర్వీకుడు రాజు కురు అందుకున్న వరం గురించి యమ యుధిష్ఠిరునికి చెప్పాడు. దీనివల్ల కౌరవులు నేరుగా స్వర్గానికి వెళ్లారని వివరించారు యమధర్మరాజు. ఆ తర్వాత యుధిష్ఠిర క్షమాపణ కోరుతూ యమ పాదాలపై పడ్డాడు. అప్పుడు యమ అతనిని లేవమని కోరాడు. యుధిష్ఠిర చేసిన మంచి వల్ల పాండవుల పాపాలన్నీ కొట్టుకుపోయాయని మరియు అతను తన సోదరుడు ద్రౌపదితో కలిసి స్వర్గంలో చేరడానికి స్వాగతించాడని వివరించారు. ప్రతి మానవుడు స్వర్గానికి వెళ్లే ముందు చేసిన పాపాలకు అనుగుణంగా నరకంలో తగిన సమయం సేవించవలసి ఉంటుందని యమ యుధిష్ఠిరులకు చెప్పారు. పాండవులు వారి ముగింపును ఎలా చేరుకున్నారనే కథ మన మనస్సులో ధర్మం మరియు కర్మ భావనను తెలుపుతుంది. తుది తీర్పు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అనేది నిజం. పాండవులు యుద్ధభూమిలో గెలిచినప్పటికీ వారి జీవితకాలంలో వారు చేసిన తప్పులకు శిక్షలు అనుభవించారు. ఇక మీ సందేహం నివృత్తి అయిందనుకుంటాను. అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ చేయండి.